దుర్గిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతనంగా ఎంపికైన అభివృద్ధి కమిటీ చైర్మన్ సభ్యులతో గురువారం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అభివృద్ధి కమిటీ చైర్మన్ కటకం గోపాలరావు మాట్లాడుతూ వైద్యశాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ ఎంపికకు సహకరించిన గ్రామ పెద్దలు చిరుమామిళ్ళ కృష్ణయ్య, మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ మనుగోటి రామలక్ష్మయ్యలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం అభివృద్ధి కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, వచ్చిన అధికారులు, టీడీపీ బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పూలమాలలతో, దుస్సాల్వలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి ప్రసన్న, అరవింద్ సిబ్బంది పాల్గొన్నారు. హాస్పిటల్ చాలా బాగా నడపాలి, పరిశుభ్రంగా ఉంచాలి. అమ్మో గవర్నమెంట్ హాస్పిటల్ అని పేదలందరూ అనుకోవచ్చు. ఎప్పుడు వెళ్ళాలా హాస్పిటల్లో బాగా చక్కగా చూస్తారు అని అలా స్పందించేలాగా స్టాఫ్ పనిచేయాలి. మరి మా గురువు గారు తిరుమల కృష్ణ గారు, వారికి నా వందనాలు. మరి మండల పార్టీ అధ్యక్షులు రామలక్ష్మి గారు, గత 10 సంవత్సరాల నుంచి నేను ఆయన దగ్గర పనిచేస్తున్నాను. మా సుపరిచితులు, మరి స్టేజీ అలంకరించిన ఎంపీపీ గారికి, రేమలక్ష్మి కుమార్ గారికి, సర్పంచి నక్కనబైన వెంకటేశ్వర గారికి, మన ఎంపీటీసీ పగడాల గోపాల్ గారికి, మా సెక్రటరీ పార్టీ సెక్రటరీ నారాయణ శ్రీనివాసరావు గారికి, మా మెంబర్ దేవరకొండ సత్యనారాయణ గారు, కందుకూరి శ్రీనివాసరావు గారు, మరి మాకు ఇంకో మెంబరు ఎంపీడీఓ గారు, ఆమె పుష్కరాల పని మీద రాలేకపోయినారు, తోట నాగేశ్వరరావు గారు, వారిని కూడా ఇన్వైట్ చేస్తే ఆమె కూడా ఒక మెంబర్ ఈ కమిటీలో. ఆమె కూడా వాళ్ళ అమ్మాయికి ఏదో బాగలేదని ఊరెళ్ళి ఆమె అక్కడే ఉండిపోయినారు, రాలేదని మాకు చెప్పడం జరిగింది. వీరికి ముందుగా నమస్కారాలు. మరి హాస్పిటల్ సిబ్బందికి సమన్వయపరిచి మన హాస్పిటల్కి ఏది కావాలన్నా కానీ నా స్వేచ్ఛాయుతులా ప్రయత్నించి నేను దుర్గి హాస్పిటల్ ఇంకా డెవలప్ చేసేదా. రోజుకి 100, 150 కాదు, రోజుకి 400 వరకు వచ్చేటట్లు, ప్రతి టైం ఆపరేషన్ జరిగేటట్లు నా పీరియడ్, మా కమిటీ పీరియడ్ 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు నా సాయశక్తిలా కష్టపడి అవసరమైతే పడేస్తామని చెప్పినట్టు పండుగ చాలా పోయినా కానీ మరి అందరూ గ్రామ ప్రజలను కలవడం జరిగింది. వాళ్ళ ద్వారా వాళ్ళ సహాయ సహకారాలతో అవసరమైన వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకొని ఈ హాస్పిటల్ని ముందంజలో డెవలప్మెంట్ చేయడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తానని సభాపూర్వకంగా నమస్కరించుకుంటాను. నూతనంగా ఏర్పడిన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ దుర్గికి మీరు ప్రెసిడెంట్ గా, మీరు సెక్రటరీగా, అలానే మెంబర్ గా చైర్మన్ గా. ఈరోజు 4/8/2016 గ్రామ పెద్దలు ఆఫీసర్స్ పెద్దల ముందు నేను బాధ్యతగా నిజాయితీగా స్వచ్ఛందంగా బాధ్యతలు నిర్వహిస్తానని, అభివృద్ధికి తోడ్పడతానని ప్రమాణం చేస్తున్నాను. ఏర్పడిన మీ పార్టీవర్గాలు అందరికీ కూడా నేను మా ఆఫీసర్స్ అండ్ మా స్టాఫ్ తరఫున మీ అందరికీ అభినందనలు తెలుస్తున్నాను. మిస్టర్
చాలా వచ్చింది మొత్తం తీసా.